మేరా వై పడే లికే మే బి తేజ్ హై. నా భార్య చాలా చురుకైంది, చదువులో ఎలాంటి సమస్య రానియకూడదని నిశ్చయించుకున్నా. నేను పెద్దగా చదువుకోలేదు, పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. ఆమెను ఉన్నత చదువులు చదివిస్తే నా భర్త ప్రోత్సహించాడని జీవితాంతం చెప్పుకుంటుంది. సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నబోతాయంటారు. జార్ఖండ్ కు చెందిన ధనంజయ్ మాజీ విషయంలో ఇదే జరిగింది. గర్భిణీ అయిన భార్యతో పరీక్ష రాయించేందుకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు 1200 కిలోమీటర్ల దూరం స్కూటీపై ప్రయాణం చేశాడాయన. టోలా గ్రామానికి చెందిన అనిత డిఎడ్ 2 ఏడాది చదువుతోంది. ధనంజయ్ గుజరాత్లో పనిచేసేవాడు. లాక్డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. పరీక్ష రాసేందుకు గ్వాలియర్కు బస్లో వెళ్లాలని ముందుగా అనుకున్నాడు ధనంజయ్. ప్రైవేటు బస్ కోసం సంప్రదిస్తే ఒక్కో టికెట్ ధర 15,000 రూపాయలకు పైగానే ఉందని తెలిసింది. అంత డబ్బులేక రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో రైలు కూడా రద్దయింది. ఏం చేయాలో అర్థం కాక చివరకు 6 నెలల గర్భిణీ అయిన భార్యను స్కూటీపైనే గ్వాలియర్కు తీసుకువెళ్లి పరీక్ష రాయించాలని నిర్ణయించుకున్నాడు. ఖర్చుల కోసం అనిత తన నగలు తాకట్టు పెట్టింది. గ్వాలియర్కు చేరుకున్నాక ఎక్కడ బస చేయాలి, తిరిగి జార్ఖండ్కు ఎలా చేరుకోవాలి అన్న ప్రశ్నలతో సతమతమయ్యారు దంపతులు. వీరి సమస్య ఈటీవీ భారత్లో ప్రచురితమైన తర్వాత స్థానిక యంత్రాంగం, కొందరు స్వచ్ఛంద సేవకులు వారికి సహకారం అందించారు. అధికారులు 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయగా భోజనం, వసతి స్థానికులు కల్పించారు. నా భర్త ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గర్భిణీని అయినందున పరీక్షకు వెళ్లేందుకు నా కుటుంబ సభ్యులు, బంధువులు అంతా అడ్డుతగిలారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పరీక్ష రాయిస్తానని నా భర్త చెప్పాడు. చాలా సంతోషించా. చాలా కష్టాలు పడ్డాం. వరదల వల్ల రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. నీళ్లలో నాని నా పాదాల్లో విపరీతమైన వాపు వచ్చింది. గ్వాలియర్కు వెళ్లేసరికి బలహీనంగా తయారయ్యాం. ఇప్పుడంతా బాగానే ఉంది. पूरा पानी में भींजते भींजते आए हैं और फिर यहाँ आके मतलब 2 दिन बीमार भी हो गए थे तो 31 अगस्त तक मतलब ठीक हो गए. పరీక్ష రాసి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత బాబుకు జన్మనిచ్చింది అనిత. తల్లి బిడ్డ ప్రస్తుతం ఆరోగ్యకరంగానే ఉన్నారు. సర్ అనుభవం బహుత్ అచ్చా హై. జిస్ కష్ట్ మే హమ్ లోగ్ యహాన్ సే గయే థే గ్వాలియర్ ఔర్ వహాన్ సే జో హమ్కో సువిధా మిలా యహాన్ సే ఫ్లైట్ సే ఆడానే వాలా. అదొక మంచి జ్ఞాపకం. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గ్వాలియర్కు వెళ్లాం. అక్కడికి వెళ్లాక బాగానే ఉంది. తిరిగి విమానంలో ఇంటికొచ్చాం. గర్భిణీగా స్కూటీపై 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయటం మంచిది కాదని వాళ్లే విమానంలో పంపించారు. ఇంటికొచ్చిన 1.5 నెలల తర్వాత బాబు పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది. कोई साधन उधर नहीं था, घर में पैसे भी नहीं थे, जिस वजह से मतलब పరీక్ష రాయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. సరైన రవాణా సదుపాయాలు లేక స్కూటీపైనే వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక మీడియా అధికారులు చొరవ తీసుకోవడం వల్ల ఇంటికి సురక్షితంగా చేరుకోగలిగాం. టీచర్ కావాలన్నదే నా కల. దానికోసమే కష్టపడుతున్నా. నా బిడ్డకు అన్ని సౌకర్యాలు కల్పించి ఉన్నత చదువులు చదివించాలి. मैं संघर्ष करती रहूंगी जब तक टीचर ना बनूं और साथ में अपने बच्चे को भी मतलब आगे पढ़ने के लिए सारा चीज सुविधा देना चाहती हूँ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరీక్ష రాస్తాను అనే ఊహించలేదని చెప్తోంది అనిత. భర్త సహకారంతో కష్టపడి చదువుకుని టీచర్ అవుతానన్న ధీమాతో ఉంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.